Welcome to Eagle Health. సోంపు గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు చాలా పోషకాలు ఉంటాయి. అవి టైప్ 2 డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. తాజా సోంపు గింజల్లో క్యాలరీలు తక్కువగా ఉండి విటమిన్ సి, మ్యాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వాటిలో క్లోరోజెనిక్ యాసిడ్, లైమోనిన్, క్వర్సిటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ డయాబెటీస్, క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా వైరస్, బ్యాక్టీరియాతో పోరాడతాయి. సాధారణంగా అధిక బరువు ఉన్నవారు, షుగర్ ఉన్నవారు రోజుకు 2 సార్లు విటమిన్ సి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారు సోంపు గింజల్ని తింటే విటమిన్ సి లభించి టైప్ 2 డయాబెటీస్ లెవెల్స్ తగ్గే అవకాశాలుంటాయని ఆస్ట్రేలియాలో జరిపిన పరిశోధనలో తేలింది. బంగ్లాదేశ్లో ఎలుకలకు పుదీనా, సోంపు గింజల్ని తినిపించారు. ఫలితంగా వాటిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కొంతవరకు తగ్గాయి. మందులు వాడటం కంటే ఇది మంచిదంటున్నారు పరిశోధకులు. సోంపు మొక్క, సోంపు గింజల్లో ఫైబర్ ఎక్కువ. ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. అంతేకాదు, సోంపు గింజల్లోని ఫైబర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ టైప్ 2 డయాబెటీస్ పెరగకుండా చేయగలుగుతుంది. సోంపులోని మరో యాంటీ ఆక్సిడెంట్ బీటా కెరోటిన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గేందుకు పోరాడుతుంది. సోంపులో క్యాన్సర్ను నిరోధించే లక్షణాలు కూడా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే క్యాన్సర్ హై స్టేజ్లో ఉన్నవారు మాత్రం సోంపు గింజల్ని తినవద్దని సూచిస్తున్నారు డాక్టర్లు. ఈ ప్రయోజనాలు కలగాలంటే సోంపు గింజల్ని డైరెక్టుగా తినడం కానీ లేదా సూపులు ఇతర వంటల్లో వేసుకుని తినడం కానీ చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే సోంపు గింజల్ని రోజు కొద్ది మొత్తంలోనే తీసుకోవాలని, అధికంగా తినడం అంత మంచిది కాదని చెప్తున్నారు. అలాగే ప్రెగ్నెన్సీ ఉన్నవారు, పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు సోంపు గింజల్ని తినవద్దని సూచిస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.